మేము 2 సంవత్సరాలు చెప్పల. జగన్మోహన్ రెడ్డి గారు మేము రివ్యూ పెట్టినప్పుడు సీఎం గారు అధికారుల్ని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత గేట్స్ పెట్టేదానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జూలై నుంచి నవంబర్ దాకా ఎంత ఫ్లడ్ ఉందో మీకు అందరూ చూశారు. ఇది మేం కాదు, ద ఫ్లడ్ చూశారు. సో నవంబర్ 1వ తారీఖుని స్టార్ట్ చేస్తే గేట్స్ పెట్టేదానికి ఈ రోజు దాదాపు మొత్తానికి ఎంత టైం పెడుతుంది, డ్యామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత టైం పడుతుంది అన్ని కూడా ఎస్టిమేషన్ చేసిన తర్వాత వాళ్ళ అధికారులు మనకు చెప్పింది ఏంద్రా అంటే 21 మే జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనేది అధికారులు ఇచ్చిన దశ. దాన్ని బట్టి మేము చెప్పాం. ఆయన రాసుకో ఎందెందో చెప్పారు, మేము రాసుకోలు పూసుకోలు ఇది చెప్పాం స్వామి. మేము జరిగేది నిజంగానే జరుగుతాం యాజ్ పర్ అధికారులు కానీ అందరం కానీ ఏ పక్క ఏదో. ఎందుకంటే ఈరోజు గేట్సే పెట్టలే, ఇంకా ఏమన్నా మాట్లాడితే 70% మేము కంప్లీట్ చేసాం. 160,000 ఇళ్ళల్లో 3,000 ఇళ్ళు మార్చలేకపోయారు వాళ్ళు. 55,000 కోట్ల ప్రాజెక్టులు, ఇంకా 37,000 కోట్ల పనులు మిగిలి ఉన్నాయి. ఇంక ఎక్కడ 70% ప్రాజెక్ట్ అంటే 100% కదా, కేవలం ఒక డ్యాము ఇదే కాదు కదా. సో మాటకు వస్తే అబద్ధాలు చెప్పేయటం, మేము ఇంత వర్క్ చేసాం అంతవరకు చేసాం అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు. 2018 కంప్లీట్ చేస్తాను వాళ్ళు, 2019 కూడా కనీసం డ్యామ్ని పైకి లేపలేకపోయారే, స్పిల్వే కట్టలేకపోయారే. అధికారులు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఏదైతే, ఎందుకంటే గేట్స్ పెట్టేదానికి సర్టెన్ టైం పడుతుంది, అండ్ డ్యామ్ కట్టేదానికి కూడా టైం పడుతుంది. ఊరికినే ప్రజల్ని మోసం చేసేదానికి ప్రజల్ని 5 సంవత్సరాల టైంలో ఫస్ట్ 3 ఇయర్స్ నిద్రపోయారు వీళ్ళు. 2014 2016 దాకా 2017 మధ్యలో దాకా పోలవరాన్ని ఏమైనా పట్టించుకున్నారా? వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఫస్ట్ 3 ఇయర్లు ఏం చేశారు? నిద్రపోయారు. ఎంత పెట్టారు? ఏమీ కట్ల. లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రం ఆ స్పిల్వే కట్టి మొత్తం మేమే కట్టేశాం, డ్యామ్ మొత్తం మేమే కట్టేశాం అని చెప్పి అబద్ధాలు చెప్పడం అది వాళ్ళకి అలవాటు. సి కొందరు మాట తప్పటం మడం తిప్పటం అనేది అది ఆ బ్లడ్లో ఉండదు వాళ్ళకి. అది మాట తప్పటం ఉండదు, మడం తిప్పటం ఉండదు. అది రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దట్ ఈస్ బ్లడ్, అది అలాగే వెళ్తుంది. ఆ భగవంతుడు అలా సహకరిస్తాడు. కానీ కొందరికి హీరో చెప్పిన అబద్ధం రేపు పొద్దున, రేపు పొద్దున అంటే రోజు మాసి రోజు అబద్ధం చెప్పడం వాళ్ళ అలవాటైన ప్రాణాలు. దాన్ని మనం ఏం చేయలేం. సో దానికి మనం ఏం చేస్తాం? అనుకున్న టైం ప్రకారం ఖచ్చితంగా పొలవరాన్ని ఫినిష్ చేస్తాం. ఎందుకు సబ్ కాంట్రాక్టర్లతో మనకేం సంబంధం సార్? వాళ్ళు నవ్యోగత తెలుసుకోవాలా? సి సబ్ కాంట్రాక్టర్స్ అనేది ఆర్ దే లీగల్? అవునా కాదా? వాళ్ళు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దే హ్యావ్ టు డీల్ విత్ ద ఓల్డ్ ఏజెన్సీ. దట్ డజన్, వాళ్ళకి గవర్నమెంట్ ఏం పని లేదు, గవర్నమెంట్ ఏం సంబంధం ఉండదు కదా. ఇప్పుడు సార్ నేను ఇప్పుడే వచ్చాను, మేబీ ఐ హావ్ నాట్ సీన్ ఇట్. సో నేను చూడలేను దాన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నేను స్పందిస్తాం, అందరూ ఉన్నాం స్పందిస్తాం. ఇంకా నేను దాన్ని చూడలేదు కాబట్టి దాని మీద నేను కంప్లీట్గా ఐ కాంట్ ఆన్సర్ ఇట్. సార్ దీనికి కూడా చెప్తాను సార్, రాయలసీమలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ తీసుకుందాం. ఓకే, ఆయన చెప్పినట్టే మేము నింపలేకపోయామని పచ్చి అబద్ధాలు చెప్పడం అలవాటైన ప్రాణం లేదు, మనం ఏం చేయలేం దానికి. గండికోట, గండికోటలో ఆర్ఎండ్ఆర్ గత 5 సంవత్సరాలు పూర్తి చేయింది ఎవరు సార్? ఆయన ఆర్ఎండ్ఆర్ పూర్తి చేసింటే మేము వచ్చింది 3 నెలలే కదా. మేము వచ్చింది ప్రభుత్వం వచ్చిన 2 నెలల నుంచే కదా ఫ్లడ్ స్టార్ట్ అయింది. గండికోటలో 13 కన్నా 26 దాకా పెట్టే అవకాశం ఉందా? ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ అయిందా? ఒకటి. నెక్స్ట్ ఏంటి? గోర్కల్లు, దాంట్లో కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది, గేట్స్ పెట్ల. అది ఎవరు ప్రభుత్వం సార్? గత 5 సంవత్సరాలు ఎవరు నిద్రపోయారు? వాళ్ళు నిద్రపోయారు, మేము నిద్రపోయామా? 2. ఇంకోటి ఏంది? చిత్రావతి, దానికి ఉన్న కాలో కెపాసిటీస్తో పాటు ఈరోజు 7 ఆల్మోస్ట్ ఉంది. కొరవ కూడా దాంట్లో కూడా ఆర్ఎండ్ఆర్ పెండింగ్ ఉంది. దాన్ని కంప్లీట్ చేయింది ఎవరు పాపం సార్? చంద్రబాబు నాయుడు గారు పాపం, మాదే. ఇంకోటి తీసుకోండి, నెల్లూరు. నెల్లూరులో సోమశిల ఫస్ట్ టైం వీఆర్ మేడ్ ఎ రికార్డ్, 78 ఎఫ్ఆర్ఎల్ ఇప్పటిదాకా చరిత్ర లేదు సార్ సోమశిల వచ్చిన తర్వాత. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారి పాదం ఒక మనసున్నారు రాజు నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది. ఈరోజు 75 వీ హావ్ బ్రోకెన్ ద రికార్డ్ ఫస్ట్ టైం పెట్టాం. కండలకి సంబంధించి దాని ఫ్లో కెపాసిటీ 11,000 అంతకని ఎక్కువ తీసుకోలేం. దాంట్లో కూడా ఈరోజు ఫుల్ గా తీసుకున్నాం. ఇంకేమున్నాయి, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ టీజీపీ నుంచి మనం అంతకన్నా కూడా తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే దాంట్లో పనులు సరిగ్గా పూర్తి కాలేదు. ఇంకేమన్నా రిజర్వేషన్, అనంతపూర్ జిల్లా ఒక ఆయన రాశాడు ఒక పేపర్, ఆయన ఇంతకన్నా లాస్ట్ టైం ఎన్ని నెలలు తీసుకున్నారు సార్, వాట్ ఈస్ ది కెనాల్ కెపాసిటీ, కెనాల్ కెపాసిటీ గత 5 సంవత్సరాలలో హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎంత బాగా చేశారు వాళ్ళు. గత ప్రభుత్వం 3 నెలల్లో ఈరోజు మేము ఫుల్ అవుట్ఫ్లో తీసుకున్నా కూడా కాలువ కెపాసిటీ కన్నా తీసుకోలేం కదా. మినిమం కామన్ సెన్స్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలీదా, ఏం సార్ తెలీదా. 5 సంవత్సరాలు వాళ్ళు గమ్ముగా ఉండి కనీసం వాటి కెపాసిటీలు పెంచగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనంతపురంకు సంబంధించిన హెచ్ఎన్ఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో ఈరోజు దానికి ప్యారలల్ కెనాల్ తయారు చేసి ఎక్కువ వాటర్ని తొందరగా తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం. మీరు ఆలోచన చేశారా? ఈరోజు నిప్పుల వాగు ఏదైతే సమస్యలకు వెళ్ళే, ఏదైతే గుందూరు నుంచి సమస్యలకు పోయే నిప్పుల వాగుని 3,000 క్యూసెక్స్ని 10,000 పైకి చేసింది రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వల్ల అయినాయి అంటున్నారు. వీళ్ళ వల్ల ఏ ప్రాజెక్ట్ వీళ్ళు దాన్ని పెంచే కార్యక్రమం చేశారు చెప్పండి. హెచ్ఎన్ఎస్ఎస్ వీల్ స్టార్ట్ చేశారా, జిఎన్ఎస్ఎస్ వీల్ స్టార్ట్ చేశారా, ఏం కట్టారు ఇల్లు మావల నిండిని అంటారు, అది మాత్రం ఖచ్చితమైన నిజం. వాళ్ళ వల్లే, చంద్రబాబు నాయుడు వారు లేని, ఎందుకంటే ఆ మహత్తరమైన నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సాగనింపిన తర్వాత ఆ భగవంతుడు కరుణించి ఈ రాష్ట్రంలో 86% రిజర్వాయర్లు ఈ రోజు నిండిగా ఉన్నాయి అని అంటే ఆ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని నుంచి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భగవంతుడు ఆ వరుణుడు కరుణ ఈ రాష్ట్రం మీద. ఇంకా ప్రకాశం బ్యారేజ్ మీద తీసుకోండి, నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అయిన తర్వాత కట్టిన తర్వాత దాదాపు 54-55 రోజులుగా ఫ్లడ్ పోతూనే ఉంది. ముందయిందా సార్? పులిచెంతల్లో ఫుల్ కెపాసిటీ 45.47 ఎఫ్ఆర్ఎల్కి పెట్టింది ఈ ప్రభుత్వం వాళ్ళ చెప్పండి, అది కూడా చెప్పమనండి. ఎందుకు నింపలేకపోయాం వాళ్ళకి తెలీదు, ఆర్ఎండ్ఆర్ కనీసం చేయలేకపోయారు వాళ్ళు. ఏ రోజు కూడా ఆర్ఎండ్ఆర్ గురించి కానీ మనుషుల గురించి కానీ వాళ్ళు మార్చితే నింపుదల గురించి మాట్లాడలా. వర్కులు చేసేయటం, దాంట్లో కమిషన్లు దండుకోవటం, 60C కింద తీయటం, వాళ్ళు మనుషులకు ఇచ్చుకోవటం, దానికి బిల్లులు చేసుకోవటం, దీంట్లో ఆలోచన చేశారు. కానీ ఆర్ఎండ్ఆర్ అనేది వాళ్ళు ఫస్టే కంప్లీట్ చేస్తూ ఉంటే ఈరోజు ఫుల్గా ఉండేది కదా. దాన్ని వదిలేసి రాయలసీమ తీసుకోలేదు, రాయలసీమ తీసుకుని తీసుకోవాల్సిన దాదాపు 175 టీఎంసీ పైన ఆల్మోస్ట్ తీసుకున్నాం. ఇంకా తీసుకోవాలన్నా కూడా ఆర్ఎండ్ఆర్ వాళ్ళు ఒక అనంతపూర్కి రోజు ఫుల్ కెపాసిటీ తీసుకుంటున్నాం, ఒక అనంతపూర్ తప్ప కొరన్నీ కూడా వెళ్తున్నాయి. కానీ ఏంటంటే ఆర్ఎండ్ఆర్ వాళ్ళకి అది కుదరట్లా, వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసి చేయకుండా అది తీసుకొచ్చి మా మీద వేస్తాడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుందనే తత్వం అయింది, మనం ఏం చేస్తాం? దానికి డిపిఆర్ రెడీ అవుతుంది, వి హావ్ గివెన్ టు అన్ ఏజెన్సీ, దానికి సంబంధించింది కూడా రెడీ అవుతుంది, తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇలాగే అన్నారు సంక్షేమ పథకాలు సాధ్యం కావని, సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేస్తాడు, చేసి చూపిస్తాడు. సార్ మేము ముందే చెప్పాము, అన్ని ప్రపోజల్స్ కూడా చూస్తున్నామని, తెలంగాణ నుంచి వచ్చేది, ఆంధ్ర నుంచి వచ్చేది, మేము ఎప్పుడూ కూడా ఇదే చేస్తాం అదే చేస్తాం అని చెప్పాల. అన్ని పాసిబిలిటీస్ వీఆర్ రూలింగ్ ద బెస్ట్ పాసిబుల్ వే వీల్ దాన్ని పికప్ చేస్తాం అని చెప్పాము అంతే. స్కిప్ అనే దానికన్నా సార్ మేము, మీరు చూశారంటే అన్ని పాసిబిలిటీస్ ని మేము చూస్తున్నామని చెప్పాం. ఎక్కడ కూడా మేము ఓన్లీ తెలంగాణ నుంచి తీసుకుంటాం, ఇక్కడ మన భూభాగాన్ని తీసుకోమని మేము రోజున చెప్పామా? ఎక్కడా లేదు. అన్ని పాసిబిలిటీస్ ది బెస్ట్ ఆప్షన్, ఈ రాష్ట్రానికి మేలు జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా దాన్ని తీసుకువెళ్తాం ముందుకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ సేఫ్ గార్డ్ ఆఫ్ అవర్ స్టేట్. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రపోజల్ ఉన్నప్పుడు 4-5 విధాలుగా ఆలోచన చేస్తాం, కానీ ఫైనల్ గా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటాం అంతే కదా. సో ఎన్ని ఒక ఆలోచనలో ఉన్నప్పుడే ఇది తప్పు ఇది ఒప్పు ఇలా ఎందుకు చేయకూడదు అన్నది కాదు, ఆలోచన అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేస్తాం. ఆలోచన చేసుకున్న తర్వాత ఒక మంచి నిర్ణయానికి వస్తాం. ఈ రోజు వీఆర్ దాని పాసిబిలిటీ అది కూడా డిపిఆర్ రెడీ అవుతా ఉంది, ఖచ్చితంగా దాన్ని
సార్, ఇంకా ఇన్ని ఇంకా టూ ఎర్లీ టు స్టే. ఎందుకు ఒక మంచి నిర్ణయం పాజిటివ్ గా ఉన్నాడు స్వామి, వై యూ థింక్ ఆఫ్ నెగిటివ్? మనకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లాగా ఎప్పుడు నెగిటివ్? పాజిటివ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, బీ పాజిటివ్. మంచిగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, ఆ చెడ్డ ఆలోచన చేస్తే దరిద్రమే వస్తుంది మన బుర్రకి. మంచిగా ఉండి మంచి ఆలోచనలు చేస్తూ ఉండండి, పాజిటివ్ నిర్ణయాలు వస్తాయి, పాజిటివ్గా వస్తాయి, అంతే కదా. బుర్రలో నెగిటివ్ ఉంటే ఎప్పుడు బుర్ర నెగిటివే. చేయండి, ఆయన చేసిన దానికి మనకేమొస్తుంది? ఎప్పుడో ఒక రోజు లేస్తుంటాడు కదా నిద్ర. సో మీ అందరికీ కూడా తెలుసు, సుఖ అనేది కృష్ణ అండ్ గోదావరి ఫ్లడ్ వల్ల కొద్దిగా డెఫిషియన్సీ ఉంది మనకి, అండ్ అందుకని కంప్లీట్గా ఏం లేదు. బట్ గవర్నమెంట్ మనకు ఉన్నది ఏంటంటే సోర్సెస్, ఇప్పుడు మనకి నెల్లూరు, శ్రీకాకుళం జిల్లా అండ్ కొద్ది ప్రాంతాలు గోదావరి జిల్లా నుంచి తప్ప, ఇప్పుడు కృష్ణా మీరు దాదాపు తీసుకుంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ ఇట్ ఈస్ ఇన్ అ ఫ్లడ్డింగ్ స్టేజ్, మేజర్ సోర్స్ ఆఫ్ ఇసుక. సో ఆ చిన్న చిన్నవి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్. ముఖ్యమంత్రి గారు వారోత్సవం కూడా పెట్టాడు, దాన్ని సాల్వ్ చేయండి, ప్రతి ఒక్క అధికారులందరినీ కూడా దాని మీద తీసుకుని దృష్టికి తీసుకో మళ్ళిస్తున్నాడు. కాబట్టి అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్ టేకింగ్. సరే, రాజకీయ ఉనికి వాళ్ళకి తప్పదు కదా, ఏదో దంద ఏదో ఒకటి చేస్తుంటారు కదా. మంచి చేసినా కూడా రామ అన్న కూడా భూత అనే వాళ్ళతో అట్లాగా ఉన్న పరిస్థితి ఆలోచన అన్నది. సో ఏదైనా కూడా వాళ్ళు వాళ్ళ పనిగా చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.